రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం. హరే కృష్ణ, నేను రాధాకాంత దాసుని ఇస్కాన్ అత్తాపూర్ నుండి మాట్లాడుతున్నాను. ఇస్కాన్ అత్తాపూర్ ఈ యొక్క రాబోయే జూలై 13వ తేదీ జగన్నాథ స్వామి రథయాత్రని సెలబ్రేట్ చేయబోతుంది. చాలా ఘనంగా సెలబ్రేట్ చేయబోతున్నాం. సో అందరికీ దానికి ఆహ్వానం తెలపాలనుకుంటున్నా. వాస్తవంగా జగన్నాథుడు అంటే ఎవరు? మన తెలుగు వాళ్ళకి చాలామందికి ముందైతే తెలిసేది కాదు, ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం అవగాహన రావడం మొదలైంది. కానీ నిజంగా జగన్నాథ తత్వం ఏంటి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి నేను కొంచెం దాని గురించి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి జగన్నాథుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. ఈ శ్రీకృష్ణుడు అని అన్నప్పుడు మనకి ఎవరా శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడిలో ఒకరేమో బృందావనంలో ఉంటాడు, ఆ శ్రీకృష్ణుడు వనమాల వేసుకొని పిల్లలతో ఆడుకుంటూ, పిల్లల ఎంగిలి తింటూ, తల్లి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్ తీసుకుంటూ, అలాగే గోపికలతో ఆడుతూ ఉండే ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇంకొక శ్రీకృష్ణుడేమో రాజు. మథురలో, ద్వారకలో ఆయన గొప్ప రాజసంతోని 16,000 మంది రాజకన్యల్ని పెళ్లి చేసుకొని గొప్పగా ఉంటాడు. ఇద్దరు శ్రీకృష్ణులు ఉన్నారే, ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మామూలుగా మనం ఎప్పుడు ఆలోచించము, కానీ ఆ శ్రీకృష్ణులో ఉండే భావంలోనే చాలా వ్యత్యాసం ఉందన్నమాట. గోపికలు ఎప్పుడు కూడా ద్వారకకు వెళ్ళి లేకపోతే మథురాకి వెళ్ళి కృష్ణుని కలుద్దామని కూడా అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉండే కృష్ణుడు మన కృష్ణుడు కాదన్నట్లు, ఎందుకంటే ఆ భావం వేరు. సో అలాగే భగవంతుని ద్వారకలో ఉండే రాణులందరూ కూడా ఈ యొక్క బృందావన కృష్ణుని గురించి కథలు వినేదన్నమాట, అంటే కొంచెం తెలుసుకునేది. ప్లస్ ఆ ద్వారకలో ఉండే కృష్ణుడు కొన్నిసార్లు రాత్రి కలవరించేవాడు అన్నమాట. దినమంతా రాజులాగా చాలా టీవీతో ఉండేవాడేమో, కానీ రాత్రి మాత్రం నిద్రలో కలవరించేవాడు. రాధారాణిని, విశాఖని, లలితని గుర్తు తెచ్చుకునేవాడు. సో ఈ రాణులందరూ కలవరపోయేవాడు. ఏముంది అక్కడ, చిన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు అని ఎప్పుడు ఆలోచిస్తుండేవారన్నమాట. సో ఈ ఇద్దరు కృష్ణులు కొంచెం డిఫరెంట్ అని అర్థం చేసుకోవాలి. ఒకటే పర్సన్ బట్ రెండు వేషాలు. సో ఒక సందర్భం వస్తుంది, అందరూ కూడా గంగానదిలో స్నానం చేయడానికి కోసం అనేసి ఏకత్రితమవుతారు. సో ఆ రోజు ఏకత్రితమైనప్పుడు అక్కడికి అందరూ రాణులు వచ్చారు. 16,000 మంది రాణులు వచ్చారు. అలాగే యశోదామాత, రోహిణీమాత అందరూ వచ్చారన్నమాట. వచ్చినప్పుడు సరే, అందరూ ఇంకా పిక్నిక్ లాగా బయటకు వెళ్ళారు కదా, అక్కడ సమయం దొరికింది. ఇంకా అందరూ రాణులు కూడా కూర్చునేసి రోహిణీమాతకి అందరూ అడగడం మొదలుపెట్టారనమాట, ఏంటి కృష్ణుడు ఆ బృందావనంలో ఎలా ఉండేవాడు, ఏమి చేసేవాడు, కొంచెం మాకు చెప్పరా అనేసి వాళ్ళు విన్నవించుకుంటారు. అప్పుడు రోహిణి మాత కృష్ణుని యొక్క బృందావన లీలలు చెప్పడానికి పూనుకుంటుంది. కానీ అక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు కానీ బలరాముడు కానీ వస్తే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తారు, కాబట్టి వాళ్ళు రాకుండా ఉండడానికని సుభద్రాని పిలిచేసి అక్కడ మధ్యన డోర్కి, అక్కడ తలుపుకు దగ్గర నిలబెట్టి ఇక్కడ వాళ్ళని లోనికి రానివద్దు అని గట్టిగా చెప్పి నిలబెడుతుంది అన్నమాట. అలా నిలబెట్టాక ఇంకా రోహిణీమాత కృష్ణుని యొక్క బాల్యలీల యొక్క వర్ణన చేయడం మొదలు పెడుతుంది. ఆ వర్ణన వింటూ రాణులందరూ కూడా ఆనందంలో తన్మయం చెందుతూ ఉంటారు. సో ఆ సమయంలోనే కృష్ణ బలరాములు కూడా అక్కడికి వచ్చేస్తారు. అక్కడ వచ్చేసి లేదు మీరు ఇక్కడ రావద్దు అనేసి సుభద్రాదేవి వాళ్ళని ఆపేస్తుంది. ఆపితే అక్కడే నిలబడి ఉంటారు. కానీ అక్కడే నిలబడేసి రోహిణీమాత చెప్పే లీలలన్నీ కూడా వింటుంటారన్నమాట. ఎలాగైతే కృష్ణుని లీలలు వింటూ మనం తన్మయం చెందుతామో, అలాగే భగవంతుడు కూడా తన్మయం చెందుతాడు. సో మనం ఎప్పుడైతే ఏదైనా లీల, ఏదైనా విశేషమైన విషయం విన్నప్పుడు మన కళ్ళు పెద్దగా చేసి వింటాము, నోరు వెళ్ళ పెడతాము, అలాగే కృష్ణుడు, బలరాములు, సుభద్రాదేవి కూడా వారు తన్మయం చెంది
వారి శరీరంలో కూడా వికారం వచ్చిందనమాట. ఆ వికారము చెందిన స్థితి రూపమే జగన్నాథుని రూపం అన్నమాట. సో వాళ్ళు ఎంతో తన్మయంగా ఎంతో ఆనందంతో కృష్ణుని లీలలు వింటూ ఉన్నప్పుడు వారి యొక్క రూపము రూపాంతరం చెంది ప్రస్తుతం ఉన్న జగన్నాథుని రూపంలో బలదేవుని సుభద్ర రూపంలో వచ్చిందన్నమాట. అదే సమయంలో అక్కడికి నారదముని వేచించాడు. వేచించి భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఎంత సుందరమైన రూపం, ఎంత అద్భుతమైన రూపము, ఎంత కృపా కటాక్షం ఇచ్చే రూపము అనేసి వారికి ప్రార్థనలు చేసి, ఈ రూపంలో మీరు కలియుగంలో వాళ్ళకి దీవెనలు ఇవ్వడానికి, కృప ఇవ్వడానికి ఈ రూపంలో దర్శనం ఇవ్వాలి అనేసి నారదముని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ జగన్నాథ స్వామి తథాస్తు అని చెప్తాడు నారదమునికి. ఆ నారదమునికి ఇచ్చిన వరం వల్ల భగవంతుడు మళ్ళీ జగన్నాథ్పురిలో ఆ రూపంలో అవతరించారన్నమాట. ఆ రూపంలోనే మనందరం కూడా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుని పూజిస్తున్నాం. ఈ రూపంలో విశేషం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఒక రాజు అక్కడికి వచ్చాడు. అంటే ద్వారకా కృష్ణుడు అక్కడికి వచ్చాడు, కానీ ఆయన హృదయంలో ఎవరున్నారు? బృందావన కృష్ణుడు ఉన్నారన్నమాట. సో బృందావన కృష్ణుడు, ద్వారకా కృష్ణుడు ఇద్దరి యొక్క సమ్మిళితమే జగన్నాథ స్వామి. ఇది ఎంతో ఎంతో దయామయమైనటువంటి రూపం అన్నమాట. సో వారి దర్శన భాగ్యంతో మనం ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. అందుకే ఆ జగన్నాథ స్వామి తన కృపని చూపెట్టడం కోసము అందరూ మందిరంకి రారు కదా, నేనే బయటకు వెళ్ళి అందరికీ దర్శనం ఇస్తానని చెప్పేసి ఆ భగవంతుడు రథయాత్ర రూపంలో బయటకు వస్తాడనమాట. వీధుల్లో తిరిగి అందరికీ దర్శనం ఇస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు, వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అందుకోసం మీరు కూడా అందరూ ఆ రథయాత్రలో పాల్గొని ఆ రథాన్ని లాగుతూ భగవంతుణ్ణి ఇస్కాన్ అత్తాపూర్ నుండి సమభూపాల్ గార్డెన్ పిల్లర్ నెంబర్ 175 దగ్గర వరకు అవుతుంది, అందులో పాల్గొనవచ్చు. అది 13వ తేదీ జూలై 1 గంటకి మొదలవుతుంది అన్నమాట ఇస్కాన్ అత్తాపూర్లో. నేను అందరినీ స్వాగతిస్తాను. హరే కృష్ణ.